లక్ష్మా, నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్లిపోయావా? నా కోసం కట్టుకున్న భార్యను, కన్న తల్లిని వదిలి కారడుగులకొచ్చావు. నీవు లేని నాకు యుద్ధం ఎందుకు, జీవితం ఎందుకు? ఆందోళన చెందకు రామభద్ర, సౌమిత్రికి ఏం ప్రమాదం లేదు, జీవకళ ఉట్టి పడుతుంది. సుషేణ, రామచంద్ర, రత్నముడు మరణించలేదు. నిస్సందేహంగా ఇది కేవలం మూర్తి మాత్రమే. అనుమా, నివారణ నీ చేతిలో ఉంది. ద్రోణాద్రి దక్షిణ శిఖరాన సంజీవిని అనే మూలిక ఉంది. అది రాత్రివేళలో కూడా వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. నువ్వు దాన్ని సూర్యోదయంలోగా తీసుకురావాలి, లేకపోతే అశుద్ధానికి కొండను తరిస్తే సుశీలుడైనా తిప్పుంటాడు. అది హనుమంతుడు తెస్తున్న సంజీవిని కాంతి పుంజం. సుశేణ, ఈ పర్వతాన్ని చూచడానికి స్థలం సరిపోదు. నీవే పైకి రా, సంజీవిని వెతుక్కుంటూ గాని. చంపుటయో లేక వాని చేతిలో చచ్చుటయో ఘనత. రామభద్ర, ఈ లంక తీసిన శౌర్య పరాక్రమం చూద్దూ గాని. అందుకో బాణం. అందుకోలేక కాదు కాని అష్ట దిక్పాలు నడలింగ
శత్రువగుణంపక ఈ రీతి నా ఘనతం చాటిన నీవు దారతకు నేకావింతు జోహారు. అయినను సీతను విడనాడి నీ శరణము నా జన్మలో వేడ ఈ అనువాదే విజయమ్మో స్వర్గఫలమో ఆశింతు నిశ్చింతగా. రథసారథి నేల కొరిగాడు, నీవా అలసిపోయావు. నిస్సహాయ స్థితిలో ఉన్న నీతో యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం కాదు. నేడు పోయి రేపు రమ్ము. సామంత సహోదర పుత్ర మిత్ర దండనాయకులతో నిత్య తేజో విరాజమానమై విలసిల్లిన సభామండపం ఈనాడు శ్మశాన వాటికను తలపిస్తున్నది. ఇంకా చావులు చూసి బ్రతుకుడక నేను మరణము లేకుండా వరములు పొందినది. Thank you.
చెప్పి లంకకు చేటు తెచ్చావు, వెన్ను పోటుకు నాంది పలికావు. రావణ, వీరులకు మరణం లేదు, గతించిన దానికై చింతించకు, వైకుంఠవాసి వై వర్తిల్లు. రామచంద్ర, నువ్వు కారణ జన్ముడివని తెలియక నీతో వైరం కొనిపించుకున్నాను, ఫలితం అనుభవించాను. నన్ను మన్నించు రామా. రామా, రామా, రామా. Share, subscribe and hit the bell icon.